డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పది మంది విద్యార్థులున్నా ఒక టీచర్, 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లు. స్టూడెంట్ టు టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం, గత సర్కార్ ఇచ్చిన జీవోలు సవరణ, గతంలో 19 మంది వరకు ఒకరే టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే 3 ఉండేవాళ్ళు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 19 మంది వరకు విద్యార్థులు ఉంటే ఒకరే టీచర్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10 మంది టీచర్లు 10 మంది పిల్లలున్నా సరే ఒక టీచర్ ఉండాల్సిందే అని చెప్తా ఉంది. గతంలో కేసీఆర్ 60 మంది పిల్లలుంటే 2 టీచర్లు ఉండాలండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 11 మంది పిల్లలున్నా సరే 2 టీచర్లు ఉండాలని చెప్తా ఉంది. సో ఇట్లా టీచర్లు విద్యార్థుల రేషియోను తగ్గించింది ఈ తెలంగాణ ప్రభుత్వం. టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను సవరించింది. దీంతో ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 మంది వరకు పిల్లలున్న ఒక్కరి టీచర్ను కేటాయించాలనే నిబంధన ఉండగా, ఇప్పుడు 10 మంది వరకు విద్యార్థులకే ఒక టీచర్ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 నుంచి 40 మంది ఉంటే 2, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్టూడెంట్ టు టీచర్ నిష్పత్తి పెంచారు. ప్రైమరీ స్కూల్లో 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉంటే 1 టీచర్ ఉంటే, 20 నుంచి 60 మంది ఉంటే 2, 61 నుంచి 90 మంది ఉంటే 3 టీచర్లను కేటాయించేలా రూల్స్ తెచ్చారు గతంలో. ఇందుకు అనుగుణంగా 2015లో జీవో నెంబర్ 27, 2021లో జీవో నెంబర్ 25 జారీ చేశారు. గతంలో ఈ జీవోల ఆధారంగానే టీచర్ల బదిలీలు జరిగాయి. 60 మందికి పైగా ఉంటే పోస్టులకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఓవైపు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ఏ పంచాయతీ లేకుండా ప్రమోషన్లు ఇచ్చి 18-20 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి, తర్వాత బదిలీల కార్యక్రమం చేపట్టి, ఆ తర్వాత విద్యార్థులకు టీచర్ల మధ్య ఉన్నటువంటి రేషియోను తగ్గించి, 10 మంది పిల్లలున్న టీచర్ ఉండాల్సిందే అనేటువంటి విధంగా విద్యా వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2000 మంది జనాభా ఉన్న కాడ వైన్స్ ఉండాలని చెప్పిండు. కానీ ఇక్కడ 10 మంది పిల్లలున్నా కూడా ఒక టీచర్ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అప్పుడు 19 మంది విద్యార్థులు ఉన్నా గానీ స్కూళ్ళని ఎత్తేసి పడేసిండు, కథం చేసిండు. ఎందుకంటే కొన్ని వేల పాఠశాలలు కథం చేసిండు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.